జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో శాంతిబాయి తదితరులు పాల్గొన్నారు. కుర్రా అంటే ఆయన లేడర్ కదా, కూర్చోబోయాట అధ్యక్షులు లేడర్ లేదు, కూర్చోకూడదు. సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే. మిత్రులారా, మీరందరూ చేతులు లేపాలి. నేను స్వాగతం చేస్తున్నాడు, మీడియా చేస్తున్నారు. మరొక ఒక్కసారి చేతులతో ఇలా అనండి, చేతులతో అంటే అది బలం. మనకి నా కష్టపడి వచ్చాం, ఓకేనా? సిపిఎస్ సంతం, సిపిఎస్ సంతం. ఈరోజు మేమందరం ఐక్యంగా మరి ఇక్కడికి వచ్చి మా హక్కుల కోసం మేము సమన్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్నామండి. ఇంతకుముందు కూడా క్యాండిల్ డ్యాన్స్ కానీ, సంకల్ప దీక్ష కానీ, నిరాహార దీక్ష కానీ అనేకం మరి చేపట్టాము. ఎందుకంటే మా కోరికలో న్యాయం ఉందండి, మా కోరికలో న్యాయం ఉంది. రకరే కేసులో కూడా ఇదే చెప్పింది. మరి దానికి విరుద్ధంగా ఉన్నటువంటి 653, 54, 55 అనే జీవోల్ని రద్దుపరచి వెంటనే మరి మాకు ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నాము. ఎందుకంటే జగనన్న గారు ప్రభుత్వంలోకి వచ్చిన ఒక నెల లోపే మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మరి హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన మాట మీద విశ్వాసంతో మా ఓట్లతో పాటు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఓటు కూడా జగనన్నకు తోడ్పాటుగా మేము అందరం సహకరించాము. అయితే మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మాకు ఈ రోడ్ల మీద అటువంటి పిల్లలతో కుటుంబంతో మేము ఇట్లా రోడ్డు పాలవాలి కాబట్టి మా కొడుకులో న్యాయం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక తండ్రి పాత్రను పోషించి మరి 35 ఏళ్ళు పైసలకు మా ఓపికను మా సర్వీసును అంతా కూడా గవర్నమెంట్కి ఇస్తున్నాము. మరి గవర్నమెంటు ఇంత సర్వీస్ చేస్తున్న బిడ్డలకు ఏం అవసరమా, ఏమీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారా? వారి కోరికలో న్యాయం ఉంది కాబట్టి, ఆల్రెడీ హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి జగనన్న ఖచ్చితంగా మా కోరిక నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా మరి ఎన్నో ర్యాలీలు నిరసనలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది సాధ్యమైంది, మా యొక్క కష్టార్జితాన్ని, మా యొక్క కష్టార్జితాన్ని నిలకడలేని షేర్ మార్కెట్లో పెట్టద్దు సార్. దయచేసి నిలకడలేని షేర్ మార్కెట్లో పెట్టద్దు. ప్రభుత్వం యొక్క అభివృద్ధికి మా యొక్క కష్టార్జితాన్ని వాడుకోండి. ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మా కష్టార్జితాన్ని పెట్టి మేము అవసర దశకు వచ్చినప్పుడు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఒక ఆత్మగౌరవంతో ఉండడానికి చిత్కారింపు లేకుండా మేము ఆత్మగౌరవంతో జీవించడానికి కావాల్సినటువంటి భరోసాను మీరు కల్పించమని వేడుకుంటున్నాం. మాకు అవసరం దశ ఒక దశకు వచ్చేసరికి పెన్షన్ లేదు, సరైన భీమా లేదు, భద్రత లేదు అనే విషయం తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. మా విధులు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మేము సర్వెంట్స్ అండి, ప్రభుత్వం సర్వెంట్స్. ఒక తండ్రి బాధ్యతను పోషించి జగనన్న గారు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకొని మేము ఎందుకు ఇంత బాధపడుతున్నాం, ఎందుకు ఇంత నిరాహార దీక్షలు, ఇంత నిరసనలు ఎత్తబడుతున్నాం? అందరికి ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్. ఇది ఖచ్చితంగా ఇది అమలు చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ఉద్యమం ఆగిపోదండి. ఎందుకంటే ఇది భవిష్యత్తు భద్రత నుంచి, భవిష్యత్తు భయం నుంచి వచ్చిన ఉద్యమం. ఇది అందరికీ ఆగదు. ఇంకా ఊవెత్తున ఎరిసిపడక ముందలే, ప్రభుత్వం మీద మా నమ్మకం కోల్పోక ముందే దయచేసి జగనన్న ఈ ఒక్కటే మాకు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఈ సిపిఎస్ని రద్దు చేసి 653, 654, 655 ఈ జీవాలు రద్దుపరిచి మాకు ఆశ నెరవేరుస్తారని, మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా సిపిఎస్ విధానం వెంటనే, మీరు గెలిచిన వెంటనే మా సిపిఎస్ని
వాగ్దానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ మీరు గెలిచి మీరు సీఎంగా అయ్యి ఇంకా 4 మంత్స్ దాటింది, అయినా కానీ మా సిపిఎస్ రద్దు చేసే విధానం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా దయచేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అందరూ మా ఏపీసీపీ సిపిఎస్ ఈఏ టీం తరఫున కోరుకుంటున్నాము. మీరు పెట్టిన నవరత్నాలు అన్నీ మొత్తం ఆల్మోస్ట్ నేను గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కొల్లిపరిగా పనిచేస్తున్నాను, గుంటూరు జిల్లా సిపిఎస్ అధ్యక్షురాలిగా ఉన్నాను. మీరు పెట్టిన నవరత్నాలు అన్నీ డే అండ్ నైట్ వర్క్ చేసి మేము మీ నవరత్నాలు అన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి అలాగే ఓటర్ లిస్టులు చేశాము, హౌస్ సైట్స్ చేశాము, రైతు భరోసా చేశాము, త్వరలో అమ్మఒడి పథకం కూడా చేయబోతున్నాము. మీరు తలపెట్టినవన్నీ మేము పనులు పగలు రాత్రి శ్రమ అనుకోకుండా చేస్తున్నాము. మా ఉద్యోగులు ఇంత కష్టపడుతున్నా కానీ మీరు మాకిచ్చిన సిపిఎస్ ఓపీఎస్ విధానం అమలు చేస్తానన్న మాటని నెరవేర్చుకోలేదు. దయచేసి మీరు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.